ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సదాకాలము యెహోవయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంతే దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంతే దినమున నేను వానిని లేపుదును అని. ప్రియులారా, మనము దేవుని సంతానమయుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరే. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారుల ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలైన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరణము తరువాత జీవితమును గురించి నీవు మాకిచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము సదాకాలము నీ యందు గురి నిలుపుతూ నీలో స్థిరంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ మరణం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గలవారమైన మేము నీ పునరుత్థానం యొక్క సాదృశ్యమందును నీతో ఐక్యము గలవారమై ఉండుటకు కృపచూపమని, మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.